ఈ శుభగృహ కాకుండా ఇంకా ఏమైనా ఏమేమి యాడ్ చేశారు వారు? ఒక శుభగృహ సంస్థ కోసమే వారు యాడ్ చేశారు, ఇంకా దేనికోసమూ చేయలేదు. వేరే అడ్వర్టైజ్మెంట్లకు పాటలు రాశారు. శుభగృహ సంస్థ కోసం ఒక 10-12 యాడ్స్లో యాక్ట్ చేశారు ఒక 10 ఏళ్ల కాలంలో. అవన్నీ డైరెక్ట్ చేసింది. ఇవన్నీ అసలు నేను మిమ్మల్ని అడగాలి, మీరు ఇంత ఓపికతో అక్కడికి వెళ్ళి చేయడం అన్నది. ఎందుకంటే ఈ ఇవాళ టెక్నాలజీతో గ్రీన్ మ్యాటర్తో నడిపించేసే కాలం ఇది. కానీ మీరు అంత శ్రద్ధగా అక్కడికి వెళ్ళారంటే ఆ ప్రాంగణంలో చేయాలని ఏదో కారణం ఉంటుంటుంది. ఆ మహానుభావుడు ఇచ్చిన అవకాశమేనండి, శాస్త్రి గారు ఇచ్చిన అవకాశం. వారితో అటువంటి పవిత్రమైన ప్రదేశంలో చేయమని దేవుడు కూడా అలా ఆదేశించి ఉంటారు. మీకు అనిపిస్తుంది అలాగా అప్పుడప్పుడు? అంటే ఇట్ ఇస్ డివైన్ ప్లానింగ్ అని? ఎస్ అండి. లేకపోతే మీరు అన్నట్టు గ్రీన్ మ్యాట్లో చేసుకుని ఇక్కడ కూడా ఏవో చేసి ఉండొచ్చు కదా. అలా అనిపించలేదు మరి అప్పుడు. అన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి అక్కడికి వెళ్ళి గంగానది ఒడ్డున గంగాహారతి ఇస్తూ ఉంటే వారిని అక్కడ అలా కూర్చోబెట్టి. ఇంకొక విషయం చెప్తాను మీకు, ఒకసారి హరిద్వార్లో షూట్ అంతా షూటింగ్ అంతా అయిపోయింది, కుంభమేళా జరుగుతోంది, విపరీతమైన జన సందోహం చాలా ఇదిగా ఉంది. షూటింగ్ అంతా అయిపోయింది, ఇంకెప్పుడు వెళ్ళిపోదామా, హోమ్ సిక్ ఏర్పడుతుంది కదా ఒక వారం రోజులు షూట్ చేయగానే, మన భోజనం మన ఇల్లు మన గోడ, ఇంక వెళ్ళిపోదాం హైదరాబాద్ అని నాకు మనసులో అనిపిస్తూ ఉంది. రిషికేష్లో గంగా విహార్ అని ఒక ఒక హోటల్ ప్రాంగణంలో నది ఒడ్డున అలా కూర్చుని ఉండి, కిషోర్ ఎప్పుడు వెళ్తున్నాం మనం అన్నారు. అంటే నేను అన్నాను, సార్ రేపు పొద్దున మనం 5కి బయలుదేరుతాం సార్, 10కో 11కో ఢిల్లీ చేరుకుంటాం, మధ్యాహ్నం ఫ్లైట్ అండి, హైదరాబాద్ వెళ్ళిపోతాం, 4-5 ఇంటికల్లా హైదరాబాద్లో ఉంటాం సార్ అన్న. మనం వాయిదా వేసుకుందాం, మనం ఉండిపోదాం అన్నారు. ఏం సార్ ఏమైంది సార్ అన్న, గురుగారు ఫోన్ చేశారు, శివానందమూర్తి గారు గురుగారు ఫోన్ చేశారు, మనం ఆగిపోయి మనం రేపు దర్శనం చేసుకుని మనం వెళ్దాం అన్నారు. నాకు గుండెలో రాయి పడిపోయింది, అయ్యో మళ్ళీ ప్రయాణం వాయిదానా అని. కాదు గురుగారు, కుంభమేళా నడుస్తుంది కదా, 4 రోజుల వరకు ఫ్లైట్లు లేవటండి, నిజం కూడా ఫ్లైట్లు లేవటండి, మళ్ళీ ఇబ్బంది పడతామేమో అని అన్నాను. పద్మగారు కూడా నాకు సపోర్ట్గా, అవునటండి ఇందాక కూడా అన్నాడు కిషోరు, కొంచెం ఫ్లైట్ కష్టంగా ఉందట అన్నాను. ఫ్లైట్ రాలేదు, అదే మీ సమస్య, ఫ్లైట్ ఇక్కడికే వస్తుంది కావాలంటే గురువుగారు చెప్పారు వినండి అన్నారు. అంటే గురువు పట్ల ఆయనకి ఎంత నమ్మకం చూడండి. నేను అనుకున్నాను మరి ఏంటో ఇలా చెప్తున్నారు అంటే, నాకు కొంచెం అర్జెంటు పని ఉందండి, నేను వెళ్తాను, మరి రేపు దర్శనాలు అవి కూడా ఎలాగో మరి ట్రై చేద్దాము, అంటే మన ప్రాంతం కాదు కదా ఇక్కడ అని అనుకున్నాను. అని వారికి ఒక మేనేజర్ ఒక వ్యవస్థనంతా అక్కడ ఏర్పాటు చేసి నేను వచ్చేసాను. శాస్త్రి గారు వారి కుటుంబం నేను ఏర్పాటు చేసిన ఒక సహాయానికి ఉన్న ఒక 6-7 మనుషులు అంతా పెట్టి వచ్చాను. విచిత్రం చూడండి, శాస్త్రి గారు వచ్చారని అక్కడ లోకల్లో ఉన్న ఒక రాజకీయ నాయకుడికి ఎవరికి తెలిసిందట, తెలుగులో ఈయన చాలా పెద్ద మహారచయిత, వీరు వచ్చారు అని తెలిసి మా మేనేజర్ ద్వారా వీరిని స్వయంగా తీసుకెళ్ళి, ఏది 100,000 మంది వచ్చిన ఆ రోజు మానసాదేవి టెంపుల్కి తీసుకెళ్ళి వీరిని చక్కగా దర్శనం చేయించి జాగ్రత్తగా మళ్ళీ తీసుకొచ్చి, విచిత్రంగా తర్వాత రోజు వీళ్ల కోసమే డెహ్రాడూన్ నుంచి ఒక ప్రత్యేక విమానం ఆ రోజు ఏర్పాటైందట. అందులో ప్రత్యేక విమానం పెడితే అందులో టికెట్లు దొరికాయి డెహ్రాడూన్ టు హైదరాబాద్. మేము వచ్చిన తర్వాత రోజు సాయంత్రానికి మన శాస్త్రి గారి కుటుంబం మొత్తం హైదరాబాద్ వచ్చారు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంత మాత్రమే కదా. నా కర్మ కొద్దీ నన్నేమో అలా ప్రేరేపించబడి నేను ఆ దర్శనం అదేమీ అందుకోకుండా గురువుగారి మాటలకి, వారి శాస్త్రి గారు శివానందమూర్తి గారి మాట విన్నట్టే నేను శాస్త్రి గారి మాట వినాలి కదా, ఉందాం కిషోర్ అంటే ఉండాలి కదా, ఉండకుండా వచ్చాను. అది నాకు ఇప్పటికి కూడా పశ్చాత్తాపంగా అనిపిస్తుంది, గురువు మాట వినకపోతే ఇలాగే ఉంటుంది అని. అది నిజానికి మీరు చెప్తుంటే, అంటే ఇది మరీ ఫిలాసఫికల్ అవ్వచ్చు మన డిస్కషన్, కానీ ఆ గురువు మాట వినే ప్రయత్నం కూడా జరగకూడదండి. అప్రయత్నంగా జరగాల్సి ఉంటే జరిగిపోతుంది. ఎందుకంటే కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక, అది తలంపు రావడానికి కూడా అంటే అది సంకల్పమే, భగవత్ సంకల్పమే అని అన్న మాటలో 100%. మేబీ మీకు ముందు అటువంటి ఒక అద్భుతమైన దర్శనం మరొక సందర్భంలో రాసిపెట్టుందేమో యమున కిషోర్ గారు రాసిపెట్టింది. ఎందుకంటే మనం ప్రయత్నం చేసి ఏదైనా చేస్తే అది నిజానికి అది ఒక విధంగా అది జరగాల్సి ఉంటే జరిగిపోతుందండి. మనం ఏమి ప్రయత్నం అప్రయత్నంగా జరిగిపోతాయి కొన్ని కొన్ని, మిగతావన్నీ కూడా మనం చిత్తశుద్ధి ఏకాగ్రత మనల్ని మనం అక్కడ, అవర్ జాబ్ ఈజ్ ఓన్లీ టు గెట్ అవర్ సెల్స్ రెడీ ఫర్ ఎనీ ఎక్స్పీరియన్స్. వాట్ ఈస్ టు హ్యాపెన్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంటారు కదా. అలా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇటువంటిది మళ్ళీ రావాలి, ఆ దర్శనం జరగాలని
మా ఆకాంక్ష.